మరి నోరు జారినటువంటి ఒక రాష్ట్ర మంత్రి ఒక ఉన్నత విద్యావంతుడు ఆదిమూలపు సురేష్ గారు ఆ సంఘటనని కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి దగ్గర దానికి ఉన్నటువంటి ఆ మెహర్బానీని మరి ఆ నోరు జారడం వల్ల ఏదైతే తనకు ఉన్నటువంటి ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడో దాన్ని మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఆయన దగ్గర ఏదో ఒకలాంటి మెహర్బానీ పొందడానికి ఈ పెద్ద ఎత్తున ఒక సెన్సేషన్ సృష్టించి నారా లోకేష్ బాబు గారు గత నెల పాదయాత్రలో డోన్ నియోజకవర్గంలో మరి అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి పేరు తీసి జగన్ పేరు పెట్టుకున్నప్పుడు దళితులు దాన్ని భుజానేసుకోకపోయినా నేను ఆ రాష్ట్ర యావత్తు ఒక ఉద్యమం చేసి మంగళగిరి తాడేపల్లి ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడి చేసి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో నిరసన తెలియజేశానని ఒక మాట అన్నందుకు దళితులు పీకిందేమీ లేదని ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ని ఇచ్చేసి సాక్షి పేపర్లో ముద్రించి దాన్ని బేస్ చేసుకొని ఆయన క్షమాపణ చెప్పాలి ప్లస్ నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారనే మాట అన్నారని చెప్పి అదొక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి ఈ రెండు స్టేట్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఎర్రగొండపాలెంలో మా ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పర్యటించడానికి అర్హత లేదని చెప్పడం జరిగింది. మరి ఆదిమూలపు సురేష్ గారిని చూస్తుంటే మాకు నిజంగా దళిత జాతిలో ఇటువంటి దౌర్భాగ్యులు ఎందుకు పుట్టారా అనిపిస్తా ఉంది. ఎందుకంటే నోరు జారి దాన్ని మళ్ళీ కవర్ చేసుకోవడానికి ఆయన ఎన్నుకున్నటువంటి సబ్జెక్ట్ కూడా దళితులకు సంబంధించినటువంటి సబ్జెక్టే. దళితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అతను ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ఈ రోజుకు కూడా ఎప్పుడు అనుభవించినటువంటి నరక యాతన దళిత కుటుంబాలు అనుభవిస్తూ ఉన్నాయి. అమ్మఒడి పథకంలో నువ్వు ఎలక్షన్లప్పుడు చెప్పింది ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నేను మరి ఆ అమ్మఒడి పథకం కింద 15,000 జమ చేస్తానని చెప్పావు. ఎలక్షన్ అయిపోయింది, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటికి వచ్చి ఒకళ్ళకే నేను అమ్మఒడి పథకం ఇస్తానని చెప్పావు. బాబాసాహెబ్ నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని నువ్వు తుంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి దళితుల కుటుంబాల్లో 4-5 బిడ్డలు ఉంటే ఎవరైతే ఈ దళితులు చదువుకొని మంచి ఉన్నత విద్యలో రాణిస్తూ మంచి పొజిషన్స్లోకి వచ్చినప్పుడు నీ కులం వాళ్ళు చేసేది ఏమి లేదనే ఒక దురాలోచనతోటి ఇంటికొక్కళ్ళే చదవాలని ఒక నియంతృత్వ ధోరణితో నువ్వు చేసినటువంటి ఈ అమ్మఒడి పథకానికి ఏనాడైనా దళిత కుటుంబాల్లో మరి బిడ్డలు చదువుకోకుండా పోతున్నారని ఆందోళన చెంది చొక్కా ఇప్పేవా ఆదిమూలపు సురేష్ అని మేము అడుగుతా ఉన్నాం. నీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసిన రోజు నువ్వు చొక్కా ఇప్పి నిరసన తెలియజేసావా అని అడుగుతా ఉన్నాం. ఎప్పుడైనా ఈ ఎస్సీకి సంబంధించినటువంటి ఈ కార్పొరేషన్ రుణాలు కానీ లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ దళారీ దారి పట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అణగదొక్కుతున్నటువంటి సందర్భాల్లో ఎప్పుడైనా చొక్కా ఇప్పావా అని మేము అడుగుతా ఉన్నాం. ఒక ఆయన ప్యాంట్ ఇప్పితే ఈయన చొక్కా ఇప్పాడు. ఈయన ఏం చెప్తాడంటే ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని మేము రానికుండా చేసామని చెప్తా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో జరిగినటువంటి ఈ రాళ్ల దాడి ఏదైతే ఒక హిట్లర్ పరిపాలన మనం చూస్తూ ఉన్నామో చంద్రబాబు నాయుడు గారు శాంతియుతంగా మరి ఆ ర్యాలీ వస్తున్నటువంటి సందర్భంలో కత్తులు కటార్లు రాళ్ళు తీసుకొని నువ్వు దాడి చేయడం వల్ల ఈరోజు అన్యం పుణ్యం ఎరిగినటువంటి ఒక పేద కుటుంబం దోర్నాల మండలం చినగుడిపాడుకు సంబంధించినటువంటి గ్రామంలో చేదూరి ఆ రాజయ్య అనే అతను అనవసరంగా నీ రాళ్ల దెబ్బలకి బలై దాదాపు 26 రోజులు మరి గుంటూరులో ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న తనువు చాలించినటువంటి పరిస్థితి.